స్టాక్ మార్కెట్లకు కరోనా సేగ తాకింది. కరోనా దెబ్బకు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆరంభంలోనే భారీ నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. 1202 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. అలానే 367 పాయింట్లు నిఫ్టీ పతనమైంది. రిలయన్స్, ఎస్బీఐ, ఐసీసీఐ షేర్లు నష్టాలతో నడుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు కరోనా సెగ తాకింది. కరోనా దెబ్బకు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆరంభంలోనే భారీ నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. 1202 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. అలానే 367 పాయింట్లు నిఫ్టీ పతనమైంది. రిలయన్స్, ఎస్బీఐ, ఐసీసీఐ షేర్లు నష్టాలతో నడుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు కరోనా సెగ తాకింది. కరోనా దెబ్బకు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆరంభంలోనే భారీ నష్టాలు చవిచూశాయి. బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. 1202 పాయింట్లు సెన్సెక్స్ నష్టపోయింది. అలానే 367 పాయింట్లు నిఫ్టీ పతనమైంది. రిలయన్స్, ఎస్బీఐ, ఐసీసీఐ షేర్లు నష్టాలతో నడుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో పతనమవడంపై మనతో స్పందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మధుకర్ గారు టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. మధుకర్ గారు, ఇంత భారీ పతనానికి కారణం ఏంటంటారు? ఎలా ఉండొచ్చు మునుముందు పరిస్థితి? అంటే ఇప్పుడు దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి మనకు కరోనా వైరస్ భయాలు, అంటే మన ఇండియన్ మార్కెట్ కాకుండా ప్రపంచ మార్కెట్ లో కరోనా కేసు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు పర్టికులర్ గా ఎస్ బ్యాంక్ ఇష్యూ అనేది మార్కెట్ బాగా డామేజ్ చేస్తుంది. అంటే ఎస్ బ్యాంక్ మరి గమనించినట్టయితే దాని ఫాస్టెస్ట్ గ్రోన్ బ్యాంక్ అనమాట. అతి తక్కువ టైంలో మంచి కార్పొరేట్ లెండింగ్ లో వాళ్ళు నెంబర్ వన్ స్థాయి చేరారు. రాకప్పుడు తక్కువ టైంలో మంచి ఒక స్ట్రాంగ్ బ్యాంక్ బిల్డ్ చేశారు. కానీ గత ఒక రెండు వందల క్లియర్ గా రకరకాల సమస్యల్లో ఎదుర్కొంది బ్యాంక్. మేనేజ్మెంట్ క్రైసిస్ లో వెళ్ళిపోయింది, లిక్విడిటీ క్రైసిస్ లో వెళ్ళిపోయింది. సో బ్యాంక్ కు ఇట్లా ఇంకా ఇంకా అలా వదిలేస్తే ఇంకా డిఫాల్ట్, మనం ఎవరైతే డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ డిపాజిటర్ల మనీ రిస్క్ లో పడిపోతుంది అని గవర్నమెంట్ ఇంటర్వ్యూ చెప్పి ఇప్పుడు 50,000 లిమిట్ పెట్టాలని చూసాను. అలాగే ఎస్బీఐని రంగంలోకి దింపి బ్యాంక్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఈ చర్యల వల్ల ఏంటంటే ఒక అంత పెద్ద బ్యాంక్ కొలాప్స్ కావడాన్ని మార్కెట్ జీర్ణించుకున్నది. మధుకర్ గారు, ఈ షేర్ మార్కెట్లు నష్టాల్లో ఉండడంపై మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? అంటే ఇలాంటి పరిస్థితులు అన్ఫార్చునేట్ జరిగింది. కాకపోతే ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. మంచి స్కిప్స్ ఎవరైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియోలు ఉన్నాయో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ పడిపోవడం అనేది ఈ రోజు కొత్తగా జరగలేదు. చాలాసార్లు పడిపోవడం పెరగడం చూస్తున్నాము. ఇండియన్ ఎకానమీకి వచ్చిన అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. డెఫినెట్ గా ఈ పడడాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే
రానున్న రోజుల్లో మార్కెట్ రికవర్ అయినప్పుడు మంచి తప్పులు. ఓకే సార్, థ్యాంక్ యూ. కరోనా దెబ్బకు వ్యాపారాలు డీలా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా వైరస్ వ్యాప్తి కంటే భయాలే ఎక్కువ. కరోనా వస్తే అంతే సంగతులు అన్న ప్రచారం ఎక్కువైందా? కరోనా భయంతో షేక్ అయిన ఎకానమీలు, కరోనా వైరస్ సోకడం కంటే ప్రమాదకరంగా మారింది దాని ప్రచారం. కోవిడ్ 19 ప్రమాదకరమైన వైరస్ అని చెప్పడంతో అది సోకితేనే మరణిస్తారన్నట్లుగా ప్రచారం జరిగిపోయింది. అందుకే ఒక్క వ్యక్తికి కరోనా వచ్చిందంటే ఆ కాలనీలోని వాళ్ళంతా ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు, మాస్కుల కోసం ఎగబడుతున్నారు. నిజానికి కరోనా వైరస్ గురించి అవగాహన కంటే అనుమానాలు, భయాలే అధికంగా ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది బలి తీసుకున్న ప్రాణాల కంటే కలిగించిన ఆర్థిక నష్టం అధికంగా ఉంది. కరోనా అంటే డేంజరస్ అని, మహమ్మారి అని అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇందులో ప్రధానమైంది గాలి ద్వారా కరోనా సోకుతుందని. కరోనా సోకిన వ్యక్తి జన సమూహంలోకి వస్తే అందరికీ సోకుతుందని చెప్పారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఈ భయాలతోనే గాంధీ ఆసుపత్రిలో కరోనా వార్డును మార్చాలంటూ పద్మారావు కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అటు జూడాలు ఇదే వాదన వినిపించారు. కరోనా ఎలా వస్తుంది, ఎలా సోకుతుంది అనే అవగాహన కంటే కరోనా వస్తే ఇక అంతే, ఇక బతకరు అంటూ రకరకాలుగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ అనవసర ప్రచారాలకు వ్యాపారాలు మూతపడుతున్నాయి. హైదరాబాద్లో ఒక కేసు నమోదైందని చెప్పడంతో బస్సులు, మెట్రోల్లో ప్రయాణించే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. మెట్రోల్లో రోజు 20,000 మంది ప్రయాణికులు తగ్గారంటే ప్రచారం, భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి కేవలం మనకు కనిపిస్తున్నవి మాత్రమే. కరోనా బాధితులు ప్రపంచవ్యాప్తంగా 92,000 పైగా ఉంటే మరణాలు మాత్రం 3% లోపే ఉన్నాయి. మరణాల శాతం తక్కువగా ఉంది, భయపడొద్దని చెబుతున్నప్పటికీ ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. ఇక్కడ కరోనా వచ్చి చంపిన దానికంటే ఆ భయంతో వేల కోట్ల వ్యాపారాలను నష్టపరిచిందే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కీలక రంగాలకు కరోనా దెబ్బ చుక్కలు చూపిస్తోంది. కరోనా చిన్నపాటి ఆర్థిక సంక్షోభానికి కారణమైందని చెప్పొచ్చు. కోవిడ్ 19 చైనా దాటి సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్కు వ్యాపించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి, 1,000 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఇప్పటికే కరోనా భయంతో చాలా వ్యాపారాలు నేలచూపులు చూస్తున్నాయి. చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకారుతో దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలు బేజారెత్తిపోయాయి. ఇక కరోనా పేరు పెట్టుకున్నందుకు కరోనా బీర్ల కంపెనీకి నష్టాలు తప్పలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి. నిజానికి చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, మొబైల్ స్పేర్ పార్ట్స్ ఇతర దేశాలకు ఎగుమతవుతున్నాయి. కానీ కరోనా భయంతో ఆ దేశం నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. కీలక రంగాల్లోనూ వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా భయంతో ఎయిర్పోర్ట్లలో ఎక్కడికక్కడ స్క్రీనింగ్లను ఏర్పాటు చేశారు. దీంతో విదేశాలకు వెళ్లొద్దంటూ పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దాని ఫలితంగా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్స్ కి వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. చైనాలో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువుకు కరోనా ఉన్నట్లు ప్రచారం జరగడంతో చాలా దేశాలకు వాటి దిగుమతులు నిలిచిపోయాయి. ఫాక్స్కాన్ సంస్థ నష్టాలను చవిచూస్తుంది. ఈ భయాలతో భారత్ చైనా నుంచి వచ్చే ముడిసరుకు దిగుమతిని బ్యాన్ చేసింది. ఇక సంస్థల్లో ఒక్క వ్యక్తికి కరోనా వస్తే మొత్తంగా ఆఫీసులనే మూసేసి వెళ్లిపోతున్నారు. దీంతో భారీ నష్టాలకు ఈ భయాలు ప్రధాన కారణంగా మారుతున్నాయి. కరోనా భయాలతో ప్రపంచ వాణిజ్యానికి $40 బిలియన్ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ భయాలు ఇప్పట్లో తొలగకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. కరోనా భయానికి ఇప్పటికే ఆటోమొబైల్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. సర్వీస్ సెక్టార్ తీవ్ర నష్టాలు చవిచూస్తుంది. కరోనా వల్ల ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం, ఆదాయ నష్టమే అధికంగా ఉంది. ఇది ఏ తుఫాను, సునామీయో కాదు, అంతకు మించిన బీభత్సం. దీనికి తోడు భయాలు మరింత పెంచేలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా వాడికొచ్చింది, వీడికొచ్చిందంటూ పుకార్లు ఆ భయాన్ని మరింతగా పెంచుతున్నాయి. చైనాలో ఒకడు వైరస్ను వ్యాప్తి చేస్తున్నారంటూ ఓ వీడియో హల్చల్ చేసింది. ఓ వ్యక్తి ఉమ్మి దానిని లిఫ్ట్ బటన్లకు రుద్దుతూ కనిపించే విజువల్స్ సంచలనంగా మారాయి.
అయితే ఇందులో నిజమేంటో ఎవరికీ తెలియదు. వైరస్ భయాల్లో ఇది కలిసిపోయింది, ఆ భయాన్ని మరింతగా పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి భీకరంగా మారింది. ఇప్పుడు చైనా, ఇటలీ, సౌత్ కొరియా, ఇరాన్, అమెరికా, భారత్ లాంటి అనేక ఎకానమీలు తీవ్రంగా నష్టపోయాయి, పోతున్నాయి కూడా. చైనా వృద్ధి రేటును ఒక్కసారిగా వెనక్కి లాగేసింది కరోనా వైరస్. దీని ప్రభావం ఇంకా ఎన్ని దేశాల మీద పడుతుందోనన్నది అర్థం కాకుండా మారింది. అయితే ప్రస్తుతం భారత్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన కొందరికి మాత్రమే కరోనా సోకింది, ఇప్పుడు వారికి కూడా క్యూర్ అవుతోంది అని చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే భారత్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కరోనా వ్యాప్తి కంటే ఈ పుకార్లు, అసత్యాల వ్యాప్తిపైనే ప్రధానంగా దృష్టి సారించారు.